ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతి నమః. దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో భేతాళ మంత్రాన్ని గురించి చెప్తాను. ఈ వీడియో చివరిదాకా చూడండి, చూస్తే దీంట్లో ఉండేటువంటి రెండు మూడు ప్రయోగాలు చెప్తాను. ప్రపంచంలో ఎవరైనా డబ్బు ఇస్తే తీసుకుంటారు, బంగారం ఇస్తే పుచ్చుకుంటారు, ఒక ఇల్లు ఇస్తే ఫ్రీగా తీసుకుంటారు, ఫ్రీగా ఏమి ఇచ్చినా తీసుకుంటారు. దరిద్రం కష్టాలు ఇస్తామంటే ఎవరూ పుచ్చుకోరు. ఎవరు పుచ్చుకుంటారండి డబ్బులు? డబ్బులు పుచ్చుకుంటారు, కానీ దరిద్రం కష్టాలు, నా దరిద్రం నువ్వు తీసుకుంటే ఎవరూ పుచ్చుకోరు. కానీ అలా పుచ్చుకున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన భగవంతుడే, ఈశ్వరుడు యొక్క స్వరూపం. ఆయన ఆయనే భేతాళ రుద్రుడు. ఆయన్ని కొన్ని సంప్రదాయాల్లో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మంత్రశాస్త్రంలో భేతాళ రుద్రుడు, అలాగే బ్రహ్మరాక్షసుడు అంటారు. బ్రహ్మరాక్షసుడు అంటే రాక్షసుడు కాదు, రాక్షసుడు, కాపాడేవాడు అంటే భయంకర రూపంతో ఉండి మన కష్టాలు దరిద్రాలను ఆయన స్వీకరించి మనకు సుఖాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఆయనే భేతాళుడు. ఈ భేతాళ మంత్రాలు చాలా ఉన్నాయి, వాటిల్లో అందరూ సులభంగా చేసుకునే మంత్రాన్ని మాత్రమే ఈ వీడియోలో చెప్తాను. ఆ మంత్రం చిన్న మంత్రం, సులభంగా జపం చేసుకోవచ్చు. ఓం తురు తురు భేతాళాయ స్వాహ. మళ్ళీ చెప్తాను, ఓం తురు తురు భేతాళాయ స్వాహ. ఈ మంత్రాన్ని మొట్టమొదట 125,000 సార్లు జపం చేయాలి. 125,000 అంటే అయ్యి బాబోయ్ చాలా ఎక్కువ సంఖ్య అని అనుకోకర్లా. మంత్రం చిన్న మంత్రం, చాలా శక్తివంతమైన మంత్రము. గంటకి 3,000 జపం అవుతుంది, కనీసం 2,500 జపం అవుతుంది. రోజుకి 2 నుంచి 3 గంటలు చేస్తే 20 రోజుల్లో జపం పూర్తయిపోతుంది. అప్పుడు భేతాళుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు, భేతాళుడు మంత్రసిద్ధి అవుతుంది. అయిన తర్వాత ఈ మంత్ర ప్రయోగం చేయాలి. ఈ మంత్ర ప్రయోగం చాలా రకాల ప్రయోగాలు ఉన్నాయి, సులభమైన ప్రయోగాలు మీకోసం చెప్తాను. మొట్టమొదటి 125,000 జపం చేయాలి, రుద్రాక్షమాలతో జపం చేయాలి. చేసిన తర్వాత దీన్ని ప్రత్యేకంగా హోమం అక్కర్లేదు, చేయగలిగితే నల్ల నువ్వులతో హోమం చేసుకోవచ్చు. నల్ల నువ్వులు, తిప్పతేగ వీటితో హోమం చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఆ మాలను ధరించాలి, ఆ రుద్రాక్ష మాలని మెడలో ధరించాలి. అయిన తర్వాత రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష తీసుకుని కుడి చేత్తో పట్టుకుని 11,000 సార్లు జపం చేస్తే అంటే ఒక 4-5 గంటల్లో పూర్తయిపోతుంది. చేసి దాన్ని మీరు ధరిస్తే సర్వకాల సర్వావస్థలయందు భేతాళి మిమ్మల్ని కాపాడుతాడు. దీని మైల్ దోషం ఉండదు, ఎటువంటి దోషాలు ఉండవు, తీయక్కర్లేదు. ఒక పురుడు మైలు వస్తే మాత్రం తీస్తే మంచిది, వచ్చే మంత్రం మనకు తెలుస్తుంది కాబట్టి. మిగతా సమయాల్లో ఎప్పుడూ కూడా దీన్ని తీయక్కర్లేదు. ఇలా చేయడం మూలంగా భూత ప్రేత భయాలు తొలగిపోతాయి, అన్ని చోట్ల రక్షణ కలుగుతుంది. విభూతి మంత్రించి ఈ మంత్రంతో దాన్ని బొట్టు పెట్టుకుంటే నరఘోష తొలగిపోతుంది, శత్రువుల భయం తొలగిపోతుంది. ఇంకొక వీడియోలో ఇంకొక అద్భుతమైన భేతాళ ప్రయోగం చెప్తాను. మనకి ఎక్కడి నుంచి పని పెండింగ్ ఉన్నా కానీ ఆ పని పూర్తవడం కోసం ఇంకో వీడియోలో చెప్తాను, అది కూడా చూడండి. శుభం భూయాత్.